di sulla danza e non è che più cambia il ఉగాది శుభాకాంక్షలు. సార్ నమస్కారం. నమస్తే. హ్యాపీ ఓవర్. థ్యాంక్ యూ సార్. షుకే సార్. సరే కలిపి కంటే కవర్ చే <Yeah. laughs>
సరేనా నమస్తే. ఉగాది శుభాకాంక్షలు. రఘునందన్ రావు బాగున్నారా? బాగున్నారా? కొద్ది సపోర్ట్ చేయాలి పార్లమెంట్ ఎలక్షన్స్కి పనులందని చెప్పి. ఇక్కడ
మన దిలీప్ అన్నలో ఇల్లు లేదా ఎంఐటి దిలీప్ లేదా లేదు పడుకున్నాక వచ్చిన లేకపోతే పోయి సెల్ఫీ లేదు Thank you.
Thank you.
రఘునందనరావు మెదక్ ఎంపీ కంటే చూస్తున్నారు మనవాళ్ళు అందరికీ చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయండి డైరెక్ట్ పార్లమెంట్. అది 100 ఫీట్ రోడ్ అది మీకు నల్లగల్ల కనెక్ట్ అభ్యర్థి కాడికి వెళ్తారు ఈజీగా మీకు ఒక నిమిషం తెల్లప్పుడు రింగ్ రోడ్ ఇప్పుడు మయ్యమూల అది ఇక్కడ 30 ఫ్లోర్స్ ఫోర్ 1 లాక్ పాపులేషన్ మయ్యమూల ఒక 5 ఇయర్స్ అయితే ఇంకోటి ఏంటంటే తెల్లాపూర్ వాళ్ళకి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే మనకి ఈ రైల్వే ఎంఎంపీఎస్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. ఎంఐజీ వాళ్ళు ఎక్కడికి ఉన్నది అని తెల్లాపూర్ వాళ్ళు ఎక్కడికి తెల్లాపూర్లో ఉంటామని, తెల్లాపూర్లో బాగా అభివృద్ధి చేస్తున్నామని, 100 ఎకరాలు బాగా కబ్జాలు చేసుకున్నాం, టౌన్షిప్లు బాగా కట్టుకున్నామని చెప్తారు. 3 ఏళ్ళైంది ఎమ్మెల్సీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి చేతగలేదు. తెల్లాపూర్ రైలు తెల్లాపూర్ ప్రజలందరూ వచ్చి
దిల్లాపూర్ రైల్వే స్టేషన్లో ఎక్కాలంటే ఈ రోడ్ క్రాస్ చేయడం కష్టం కాదు. 100 కోట్లు పెట్టి విద్య చెప్పిస్తాం వైద్యం చెప్పిస్తాం అనే వాళ్ళకి ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చేస్తే, 500 మీటర్ల దూరం ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయగలిగితే తెల్లాపూర్లో ఉంచినటువంటి అనేక మంది సాఫ్ట్వేర్ మిత్రులకి, తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా తెల్లాపూర్ రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. దురదృష్టం ఇటు ఎంఐజీ రెండో దశ, ఇటు తెల్లాపూర్ని కనెక్ట్ చేయడానికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద ఒక ఫుట్ఓవర్ కానీ ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ చేయాలన్న కనీస ఆలోచన రానోళ్ళు, మేము తెల్లాపూర్లో ఉన్నాం, 1000 కోట్లు సంపాదించినాం, 100 కోట్లు పెట్టి టౌన్షిప్ రేడియో రోడ్ నెంబర్ 7 కొల్లాపూర్కి పోయేటువంటి కనెక్ట్ చేస్తాము. తప్పకుండా ఈ కాలనీ వాసుల యొక్క కష్టాలను తీర్చినందుకు ఈ ప్రాంతం నుంచి మీ అందరి ఆశీస్సులతో గెలిచిన పార్లమెంట్ సభ్యునిగా కృషి చేస్తాను. మొదట ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పర్ తెల్లాపూర్ ప్రజలందరికీ కూడా వెంటనే రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడానికి, ఒకటేమో తెల్లాపూర్ అని ఉంది, ఊరేమో రైల్వే ట్రాక్ అట్ సైడ్ ఉంది, తెల్లాపూర్లో వచ్చి మేము చేసి ఎక్కడానికి లింగంపల్లి దాకా పోల్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ చిన్న చిన్న సమస్యలుగా కనబడతాయి, బట్ వీటి మీద అవగాహన లేనటువంటి నాయకులు ఉండడం వల్లనే ఇబ్బంది వస్తుంది. ఈ జిల్లా కలెక్టర్ చేసినాం, 30 ఏళ్ళు పనిచేసినాం, ఈ జిల్లాలోనే ఉంటున్నాం, తెల్లాపూర్లోనే నాకు ఓటు హక్కు ఉంది, రేపు చచ్చిపోతే నన్ను తెల్లాపూర్లో పెడతామనేటి వాళ్ళు 3 ఏళ్ల కింద ఎమ్మెల్సీ ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎందుకు రాలేదు? 5 కోట్ల రూపాయలు వస్తాయి. అసలు ఇంకేమైనా ప్రజల మీద సమస్యల మీద అవగాహన ఉంటాయి కదా, ఎంతసేపు రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, ఏడ భూమి కొనాలి, ఏడ భూమి ఎట్లా అమ్మాలి, ఏడ పైసలు ఎట్లా సంపాదించాలని తప్ప ఎన్నడానికి తెల్లాపూర్ రైల్వే స్టేషన్ చూసి రా కలెక్టర్ గారు చూస్తే ఇది ఇట్లెందుకు ఒకసారి ఎంఐజీ ఫేస్ టు వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇలా కూడా చాలా మంది మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పుకుంటారు నాయకులు, మరి ఏం చేసాడు మీ మంత్రి 10 ఏళ్లలో? తెల్లాపూర్ ఊరోళ్ళకి కనీసం ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కట్టించుడు చేతగాలి మీ మంత్రి గారికి. నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చెప్పిన ఇది తెల్లాపురం కాదు, దీని పేరు తెలంగాణపురం అని. పేరు మార్చమని అసెంబ్లీలో కొట్లాడినారు. ఇంకా గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక తెలంగాణపురం అంటారు అని తెలుసా? ఇలా బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసిన వాళ్ళకి ఇలా తెల్లాపూర్కి తెలంగాణపురంకి తేడా తెలుసా? కనీసం ఎప్పుడు వచ్చింది తెలంగాణపురం అని పేరు తెలుసా? హనుమాన్ చాలీసా తెలుసా?